ఉదయించిన రోజు, ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు, ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు, జన్మించిన రోజిది, ఒక తేజం ఉదయించిన రోజిది. మార్గముని నమ్మి నడుస్తూ సాగించిన పయనం, కోటాది మంది అభిమాన జనులకు అయ్యను ఆదర్శం, ధర్మ రక్షణకై నిత్యం కలిపిన తన ప్రతి పోరాటం, అధర్మ పాలకుల పాలనకు పాడింది చరమ గీతం. ఇచ్చిన మాటను చెరుపని వాడు, చేసిన మేలుని మరువని వాడు. ఇచ్చిన రోజిది గౌరవనీయులు బొయసులో నాకన్నా చిన్నవాడైన కొమ్మకోట్లు గారి 46వ జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడ మండలం గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం తదితర గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులందరూ కూడా కోట్లు గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ పుట్టినరోజు సందర్భంగా కొమ్మకోట్లు గారికి చెప్పాలంటే అది ఎన్ని పుస్తకాలు రాసినా తరగందే, గొప్ప సేవాగుణం కూడా ఆయన. మరి మన స్థానిక శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారి సహకారంతో గ్రామ గ్రామాన తనకంటూ ఒక మార్పు పరిపాలన వెళ్ళే అన్ని గ్రామాల్లో కూడా నిధులు తీసుకొచ్చి ఏ గ్రామంలోనైనా కోట్లన్నా వంశీ గారి సారథ్యంలో చేసిన అభివృద్ధి అని చెప్పటానికి కోకొల్లలో దానికి ఉదాహరణే మరి రామర్పాడు గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తలసరి రఘురాం గారి సూచనల మేరకు వల్లభనేని వంశీ గారి సహకారంతో మా స్థానిక నాయకత్వాన్ని కూడగలుపుకొని దగ్గర దగ్గర 3 కోట్ల రూపాయలతో ఇలా వర్కులు ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజున పక్కనున్న కార్పొరేషన్ ధీటుగా అభివృద్ధి విధంలో పరుగు పందులో ముందుంటున్నాం. అటు మా జడ్పీటీసీ గారే ఉండే, ఇటు ఎంపీపీ గారు కానీ ఉండే వాళ్లకుండా నిధులు కూడా తీసుకొచ్చి ఈ రూరల్ మండల గ్రామాలనే సస్యశ్యామలం చేస్తూ ఎంతో పురోగతి చెందుతుందా ఉంది. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘ విద్రోహ శక్తులలో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది విద్రోహులు మా మీద కొన్ని విష ప్రచారాలు చేస్తూ మా మధ్యన ఏదో అగాధం సృష్టించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మా కోట్లన్నా వ్యవసాయాన్ని దాటి వెళ్ళాలంటే ముందు మమ్మల్ని దాటి వెళ్ళాలి. ఒకవైపే చూశారు ఆయన్ని, రెండో వైపు చూడాల, చూస్తే తట్టుకోలేరు మీరు, అది గుర్తుపెట్టుకోండి. అభివృద్ధికి మార్పుగా నిలిచి ప్రజలు మనల్లా పొందుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సింది అడగండి. మా పార్టీ పరంగా మా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మా ఎంసీ గారు కానివ్వండి, మా కోట్లన్న కానివ్వండి, రఘురాం గారు కానివ్వండి, మా అందరిని కలుపుకొని గ్రామ గ్రామాన్ని వెళ్తూ అభివృద్ధి చేస్తానడానికి మీ ప్రజల ముందు తీసుకెళ్తాం. ఏం చేసింది మేము ప్రజలకు చెప్పుకుంటాం. మీరు కూడా శక్తి వంచన లేకుండా మీ పార్టీకి సంబంధించిన పనులు చెప్పుకోండి, ప్రజలను ఓట్లు అడగండి. కానీ కొన్ని విధమైన దుష్ప్రచారాలు చేస్తే దానికి తగిన శాస్తి మూల్యం చెల్లించుకో తప్పదు. అన్నయ్య గురించి చెప్పాలంటే మరి రామర్పాడు గ్రామంలోనే ఇక్కడే వంతెన దగ్గరే ఈరోజు పుట్టిన చేసుకున్న పక్కనే గోగలమూడి వెంకయ్యస్వామి గుడి అని ఇక్కడ కడతం జరిగింది. దాని విశ్లేషణ మరి అందరికీ తెలియాలంటే ఒకనొక టైంలో అది ప్రజలందరూ కూడా తెలుసు, ఆ గుడి కడతా ఉంటే మరి కొంతమంది పెట్టిన దీనికి కానీ ఉండి వచ్చి డిపార్ట్మెంట్ వారు అభ్యంతరం పెడితే మరి మేమందరం గ్రామస్తులందరం కూడా వెళ్ళి అన్న స్వామివారి గుడి కడుతున్నారు మీరు రావాలన్నా అంటే మరి అమ్మటే మాతో వచ్చి ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని మరి చెప్పి ఆ గుడిని పునర్నిర్మాణం చేసి ఒక భక్త బృందం ఇలా స్వామి ఇచ్చేసుకుంటున్నారంటే అది అన్నయ్యకే చెల్లుబాటు అయింది కోట్లు గారికి. ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మరి అన్ని గ్రామాల నుంచి కూడా మమేకమయ్యి అందరినీ కూడా కలగొలుపు చేస్తూ
ఏగ్రవాలు చేసుకుంటా, సర్పంచులు గెలిగించుకుంటా, పదవులు అందరికి అలంకరించి తనకంటూ ఒక గుర్తింపు కావాలని చెప్పి ఈ నియోజకవర్గం మొత్తంలో కూడా కొమ్మకోటి గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇన్ని మరిన్ని పుట్టినరోజులు చేసుకొని మా అందరి ఆశీస్సులు కూడా తీసుకొని ఎక్కువ కాలం ఆయన ప్రజల మనల్ని పొంది ప్రజానాయకుడిగా వెలుగొందాలని చెప్పి మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. దానికి ఒక్కటే, ఆయనకి పదవి లేదని మీరు అనుకుంటున్నారేమో, ప్రజల మనసులు ఇంతమందిని దోచుకున్న పదవే గొప్ప పదవి, దానికి సరిసాటి ఏ పదవి లేదు. ఇలాగే ఉండి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి, అట్లాగే ఎమ్మెల్యే గారు వల్లభనేని వంశీ గారిని ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన్ని మరిన్ని నిధులు రోడ్ల మండలం తీసుకొచ్చి డెవలప్ చేసి, అట్లాగే వంశీ గారి సహకారంతో కొన్ని పనులు చేస్తూ, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మంచి మిత్రుడు తలసిల రఘురాం గారి సహకారంతో కూడా మరిన్ని పనులు చేసుకుంటూ మీ అందరం కోఆర్డినేట్ చేసుకుంటూ గ్రామం తిరిగి ఈసారి మా ప్రభుత్వం మళ్ళీ వచ్చి మరిన్ని మంచి పనులు చేయాలని, అది కోట్లన్న వల్లే సాధ్యపడిద్దని చెబుతూ సెలవు తీసుకున్నాను.